ఏపీకి తెలంగాణకి మీరు ఏం చేశారు అని సుప్రీం కోర్టులో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన అఫిడవిట్ విభజన చట్టం ప్రకారం మేము ఇచ్చింది 14,000 కోట్లు. ఉద్దేశాలు ఏంటండి సార్? ఉద్దేశాలు 2019 2014 మధ్యలో సార్ 2019 2014 మధ్యలో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ యూపీఏ 2 ప్రభుత్వం. నేను అడుగుతున్నది ఏంటి మీరు చెప్తున్నారని చెప్పండి. మీరు ఎంత ఇచ్చారు అంటే కాంగ్రెస్ ఎంత ఇచ్చింది చెప్తారు? మీరు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రోజు వరకు ఇచ్చిన లెక్క చెప్పండి. విభజన చట్టం ప్రకారం చెప్పండి. చెప్తున్నా విభజన చట్టం సార్, సార్ విభజన చట్టం ప్రకారం గానీ మామూలుగా జనరల్ గా ఇస్తున్నటువంటి మామూలు జనరల్ లెక్కలు నాకొద్దు. మీరు మామూలు జనరల్ లెక్కలు చెప్తే గుజరాత్ కి ఇచ్చింది చెప్తా, మహారాష్ట్రకి ఇచ్చింది చెప్తా, సంగతి ఎవరికి కావాలి, ఛత్తీస్గఢ్ ఇచ్చింది చెప్తా, రాజస్థాన్ కి ఇచ్చింది చెప్తా. సార్ భారతదేశ రాష్ట్రాలు మీరు ఇప్పుడు విభజించలేదు, విభజించిన తర్వాత ఏపీకి ఎంత ఇచ్చారు చెప్పండి సార్. సార్ నేను దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నా. మూర్తి గారు మీరు అధివేశం చేయి సార్, టాపిక్ ని డైవర్ట్ చేయడంలో మీరు డైవర్ట్ చేయడంలో మీరు డైవర్ట్ చేస్తున్నారు. ధర్మ పోరాట ధర్మ పోరాట దీక్ష అధర్మ పోరాట దీక్ష అనేటువంటి ఉద్దేశంతో జనాలకి అందరికి తెలుసు కాబట్టి మళ్ళా మీరు సబ్జెక్ట్ ని తీసుకుపోయి ఇంకో ఎందుకంటే సార్ పాత రోజుల్లో పాడిందే పాడరా అని చెప్పి ఒక సామెత ఉంది సార్. ఈ సామెత వేరే ఉద్దేశం లెక్కలు చెప్పగలరా లేదా? నేను దానికి సమాధానం చెప్పలా, మీరు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లే. నిన్న చేసినటువంటి పోరాట దీక్ష అది ధర్మ పోరాట దీక్ష అధర్మ పోరాట దీక్ష అనేది చెప్పని చెప్పండి. మీరు చూపుడు తెలుసుకోండి, ఒకటే తెలుసుకుంటే ధర్మ పోరాట దీక్ష అధర్మ పోరాట దీక్ష మాట్లాడచ్చండి. అంతేగాని ఇప్పుడు జూట్ మాట్లాడలేదని చెప్పి జూట్ మాట్లాడలేదు ఏం మాట్లాడుతున్నా చెప్పండి. మీరు మాట్లాడుతున్న అబద్ధాలు కాదా చెప్పండి. నిన్న ఏం మాట్లాడారు సార్? ఒక సార్ నేను ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఒక విషయం చెప్తున్నాను. నిన్న ధర్మ పోరాట దీక్షలో విషయం చెప్పట్రా మూర్తి గారు. నిన్న సార్ మూర్తి గారు సార్ మాట్లాడరు, ఏపీ వ్యక్తిగా మాట్లాడుతున్నాను సార్. నిన్న పోరాట దీక్షలో ఈ రాష్ట్రానికి పెద్ద అన్యాయం చేసినటువంటి జయరాం రమేష్ గారిని కౌగిలించుకోవడం ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరు కూడా క్షమించారు. గుర్తుపెట్టుకోండి, జయరాం రమేష్ గారు కాదు, జయరాం రమేష్ గారు విభజన టైంలో చేసినటువంటి పార్లమెంట్ లో చేసిన దీన్ని రాజకీయ ప్రసంగాలు కాదు, రాజకీయ ప్రసంగాలు కాదు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి జయరాం రమేష్ కి సంబంధించి డాక్టర్ గంగాధర్ చంద్రబాబు కౌగులించుకున్నారు కాబట్టి జూపూడి ఇద్దరు రెస్పాండ్ అవుతారు. మీకు చాలా సమయం ఉంది, నేను అడుగుతున్నది ఒకటే. ఆంధ్రప్రదేశ్ సిటిజన్ మీరు అన్నారు కాబట్టి సురేందర్ మీరు మీ పార్టీని సురేందర్ మీరు విడదలుచుకున్నారా లేదా? బీజేపీ పార్టీ మీరు విడదలుచుకున్నారా లేదా? అంటే సురేందర్ చెప్పండి సార్, రన్నింగ్ కామెంటరీ కాదు, విడదలుచుకున్నారా లేదా? ఒక్కటే ప్రశ్న చెప్పండి, ఒక్కటే ప్రశ్న. ఎందుకు మీకు అంత కష్టం? ఒక్కటే ప్రశ్న. మైక్ కట్ చేయండి అతనికి. ఆంధ్రప్రదేశ్ మైక్ కట్ చేయండి. ఒక్క నిమిషం చూపుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం చూపుడు గారు, సబ్జెక్ట్ లేకుండా చూపుడు గారు ఒక్క నిమిషం. నేను వస్తున్నా మీ ఇద్దరి దగ్గరకు వస్తున్నా, ఒక్క నిమిషం మీ ఇద్దరి దగ్గరకు ఆగండి. మేము ఏం చేస్తాం చూపుడు గారు, ఆగండి మీరు ఒకే ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి మాట్లాడుకుంటే ఒక్క నిమిషం చూపుడు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను మీ ఇద్దరి దగ్గరికి వస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అన్నాడు కాబట్టి నేను సురేందర్ని అడుగుతున్నా. తెలుగుదేశాన్ని కాంగ్రెస్ విమర్శించావు కదా, కానీ మీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇదే ప్రధానికి 8 నెలల క్రితం రాసిన లేఖలో మనం కమిట్ అయినట్టు 12 అంశాలు దయచేసి నెరవేర్చని తొందరగా అని అడిగారు. మొదటిది రైల్వే జోను, నువ్వు వైజాగ్ స్టూడియోలో కూర్చున్నావు, దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేరు.